తెలుగువారి వంటలో ఇవాళ బాయిల్డ్ పొటాటో కర్రీ ఎలా చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా. పొటాటో కర్రీకి కావాల్సిన పదార్థాలు, ముందుగా బాయిల్ చేసుకొని ఒక 4 పొటాటోస్ మీరు ఇలా బాయిల్ చేసుకొని పొట్టు తీసుకొని ఇలా స్మాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి. బాయిల్ చేయడానికి మీ కుక్కర్లో 3 విజిల్స్ రాణిస్తే సరిపోతుంది. చాలా ఈజీ సింపుల్ ఇది. ఆనియన్ వచ్చి మీకు 2 ఆనియన్స్ ఇలా తరుక్కోవాలి. ఆయిల్ 3 టేబుల్ స్పూను. టమోటాలు ఒక 2 టమాటాస్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు 2 ఇలా కట్ చేసుకోవాలి. పోపు కావాల్సిన సామాన్లు, దాంట్లో కొద్దిగా పసుపు పొడి, ఇంగవ, తర్వాత కొత్తిమీర, ఉప్పు తగినంత, ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా పాన్ పెట్టుకొని దాంట్లో 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ముందుగా పోపు పెట్టుకోవాలి. పోపు కొద్దిగా వేగిన తర్వాత ఇంగువ కూడా కొద్దిగా వేసేసుకోండి. దాంట్లో చిటికెడు ఇంగువ, అందులో ఆనియన్స్ కూడా వేసుకోవాలి. జస్ట్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము ఇది ఫ్రైయింగ్కి కానీ దేనికి మీకు ఎక్కువ టైం పట్టదు. 10 మినిట్స్లో మీకు కర్రీ అంతా రెడీ అయిపోతుంది. బాయిల్ చేసుకున్న పొటాటో కూడా మీకు రెడీగా ఉంటే 5 మినిట్స్ 10 మినిట్స్ సరిపోతుంది. కర్రీకి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ ఇది మీకు లెమన్ రైస్కి, పులిహోర అన్నాలకి, ఇంకా తర్వాత కొబ్బరి అన్నానికి, రైసెస్కి బాగా సూట్ అవుతుంది. ఈవెన్ చపాతీకి కూడా బాగానే సూట్ అవుతుంది. ఇలా వేగుతున్న దాంట్లో పచ్చిమిరపకాయలు, ముందుగా తరుగుతున్న పచ్చిమిరపకాయలు వేసుకొని, మీకు కారము నేను వచ్చి 2 తీసుకున్నాను. మీ కారం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. బట్ నేను తీసుకున్న పొటాటోకి 2 సరిపోతుంది. మీడియం సైజ్ పొటాటో 4 తీసుకున్నాను. దీంట్లోకి టమాటాలు కూడా వేసేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత మీ దగ్గర ఒకవేళ టమోటా లేనప్పుడు మీకు నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు, నిమ్మకాయ పిండుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. బట్ టమోటా వేస్తే కొద్దిగా ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. వేగుతున్న దాంట్లోకి మీరు ఉప్పు వేసుకోవాలి. పొటాటోకి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత మనం పొటాటో వేసి దింపేయడమే. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. అన్నీ మీకు చూసారా, టమోటాలు కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు పొటాటో వేసి మనము కలుపుకొని దింపేయడమే. ఈజీ, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ పొటాటో. మీకు జనరల్గా ఎవరింట్లో అయినా ఉంటుంది. ఏమి దీనిలోనే కొత్తిమీర కూడా చల్లుకోవాలి. ఇలా కొత్తిమీర చల్లుకొని దింపేయడమే. మీకు ఇది పొటాటో రైస్కి బాగా, పొటాటో అన్నానికి, లెమన్ రైస్కి బాగా సూట్ అవుతుంది. నేను పొటాటో ఫ్రైడ్ రైస్ చేసి దానికి ఇది చాలా బాగా సూట్ అవుతుంది. దీన్ని ఇప్పుడు దింపి సర్వ్ చేసుకోవడమే. చూసారా, సింపుల్గా అయిపోయింది. మీకు ఇప్పుడు సర్వింగ్కి ఇది రెడీగా ఉంది. ఇలా మీరు కొత్తిమీర చల్లుకొని లెమన్ రైస్తో కానీ వైట్ రైస్తో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, చపాతీతో కానీ దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఈ పొటాటో కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ వంట నచ్చినట్లయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మా తెలుగువారి వంటలో సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.